హలో, వెల్కమ్. ప్రతిసారి నన్ను నా ఇల్లు చూపించండి, ఇల్లు చూపించండి అని అడుగుతున్నారు. ప్రతి షోలో చూసిందే, కానీ కొంచెం డీటెయిల్డ్గా చూపిస్తాను, రండి. సో ఇది నా లివింగ్ రూమ్. ఇదిగో, ఎక్కడ చూసినా స్క్రిప్ట్స్, డైలాగ్స్ అవే ఉంటాయి తప్ప ఎక్కడ పడితే అక్కడ. అండ్ నాకు మండాలాస్ చాలా ఇష్టం. పాప నేను ఇవి పెయింటింగ్ చేస్తూ ఉంటాం. ఇది నేను చేసింది. ఐ మీన్ ఇట్స్ సో కామింగ్ అండ్ అ గ్రేట్ వే టు స్పెండ్ టైమ్ విత్ యువర్ కిడ్స్. సో మీరు మీకు మండాలాస్ ఇంతకుముందు కొన్నారో లేదో, బట్ దిస్ ఇస్ ఇట్స్ ఆల్ రైట్. సో ఇది నా హాల్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ పెయింటింగ్ చూపిస్తాను, రండి. ఇల్లు చూడడం కన్నా నా ఆర్ట్ వర్క్, నేను ఎక్కువ ఫిగరీన్స్ ఉండవు ఎక్కడ, ఓన్లీ ఆర్ట్ వర్క్ వాల్స్కే ఉంటాయి. సో ఈ పెయింటింగ్ చూడండి. ఇది ఒక హైదరాబాద్లో ఉన్న మహారాణా అన్న పెయింటర్ దగ్గర చేశాను, చేయించుకున్నాను కమిషన్ చేసి. బికాజ్ నా ఫ్యామిలీ మొత్తం ఉండాలనుకున్నా, మేమందరం సినిమా కాబట్టి వి థాట్ ఇట్ విల్ బి అ ఫన్ థింగ్ టు డూ. సో డాడీ మమ్మీ ఆన్ ద డ్రైవర్ సీట్, మనోజ్, విష్ణు, యాండీ. పాప చిన్నప్పుడు చేయించాను కాబట్టి ఇంకా చిన్నగా ఉంది. ఇది నేను, విన్ని నలుగురు పిల్లలు. సో అండ్ వీళ్ళందరూ వచ్చినప్పుడల్లా నేనిది అనుకుంటూ ఉంటారు, లైక్ హూ ఎవర్ కమ్స్ హోమ్. నా జూస్ గార్డ్ కూడా ఉన్నాడు చూడు, జెంటల్గా నా క్యూటీ ప్యా. సో దిస్ ఇస్ వన్. నాకు నేల మీద కూర్చోవాలన్నా, కింద ఫ్లో సోఫాస్ అన్నా చాలా ఇష్టం. సో ఐ లైక్ దిస్ సెటప్ హియర్. పాప పియానో నేర్చుకునేది ఇక్కడ. Look at this photo. Rakul and me. మేము ఏ ఈవెంట్కి వెళ్ళినా వాళ్ళు ఫోటోలు అడిగినా అడగకపోయినా మేమిద్దరం మటుకు దగ్గర ఉండి ఫోటోలు తీసేసుకుంటాం, ఎందుకంటే వీ కెన్ యూజ్ ఇట్ లేటర్ అని. ఇదిగోండి, ఇది పాప స్కెడ్యూల్. ఎవ్రీ వీక్ నేను రాసి మారుస్తుంటాను. సో నేను ఇలా రాసి పెట్టుకుంటే ఇంట్లో ఉండే ఎవ్వరికీ కన్ఫ్యూజన్ ఉండదు. సో తన స్కూల్ టైమింగ్ ఏంటి, తన స్పానిష్ ఎప్పుడు, డాన్స్ ఎప్పుడు, జిమ్ ఏ రోజు చేయగలుగుతుంది, మిస్టర్ బి అంటే పియానో, చెస్, సమీర్ సార్. సో తనకి సండే ఒకరోజే ఖాళీ అన్నమాట. మీకు ఒక పెయింటింగ్ గురించి చెప్తాను. నాకు రమేష్ గొర్జాల గారు అంటే చాలా ఇష్టం. ఈ పెయింటింగ్ నేను కొనుక్కున్నా ఆయన దగ్గర, ఈ చిన్న పెయింటింగ్. కొన్నేళ్లలో ఇది నా ఇంటికి వచ్చింది. యునో, ఇట్ రియలీ మేక్స్ మీ బిలీవ్ మై గ్రోత్. సో ఏదో ఎక్కడో ఆగిపోతాం అనుకోకుండా, ఏది కావాలనుకున్నా చిన్నదిగా కొనుక్కున్నా మీకు టైం వచ్చినప్పుడు యూ విల్ గెట్ ద బిగ్ థింగ్. సో అందుకే ఈ రెండు పక్క పక్కనే పెట్టాను. ఇట్స్ లైక్ సంథింగ్ దట్ ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్. చూసావా, లైక్ మై గ్రాఫ్ దట్ ఐమ్ గ్రోన్. సో నేను కూడా ఇక్కడ రాసుకున్నాను రమేష్ గుర్జాల గారు ఈ పెయింటింగ్ ఇచ్చినప్పుడు. ఐ వాజ్ వెరీ టచ్డ్. ఓకే, గెస్ట్ రూమ్ చూపిస్తాం. హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పడానికి వచ్చాను. ఈ యాప్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ ప్లే స్టోర్లో లభిస్తుంది. ఇక్కడ మీరు గూగుల్, యాపిల్, బిట్కాయిన్, బంగారం ఇలాంటి యాసెట్స్ అన్నిటి మీద కూడా ట్రేడ్ చేయొచ్చు, మరియు USD, యూరోల మీద కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ యునో, యూ కెన్ ఎర్న్ అప్ టు 90% ఆఫ్ ప్రాఫిట్స్. ఈ ప్లాట్ఫామ్లో యాసెట్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అన్న అంచనా మీరు వేయాలి. ఇక్కడ యాసెట్స్ విలువ పెరుగుతుందని 700 రూపాయలు నేను ట్రేడ్ చేస్తున్నాను, వేచి ఉండండి. చూసారా, నా అంచనా సరైంది. ఇప్పుడు మీరు మీ పేటిఎం లేదా బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసి మీ మొత్తం అమౌంట్ 24 అవర్స్ లోపు విత్డ్రా చేసుకోవచ్చు. దీని మినిమం డిపాజిట్ 350 రూపీస్. బినోమా యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న వెంటనే 65,000 రూపీస్ మీ అకౌంట్లోకి ట్రేడింగ్ చేయడానికి వస్తుంది. ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ లెర్న్ న్యూ స్ట్రాటజీ. Trade wisely because your capital may be at risk. So friends, go and download Binomo. Link in the description. ఈ గెస్ట్ రూమ్ లో మమ్మీ వచ్చినప్పుడు కానీ ఆ మర్తమంచు నాకు చాలా ఇష్టం. ఇదిగో, ఇవన్నీ మా మమ్మీ వస్తువులు అనుకుంటా.
నాకు ఇలా కవర్లు కవర్లు పెడితే చిరాకు. మా మమ్మీకి ఏమో కవర్లు 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 ఉండాలి ఇల్లంతా. ఈ పెయింటింగ్ వచ్చి వినాయక అని చేసింది. దిస్ ఇస్ మై ఫ్రెండ్ హూజ్ అ జూయిష్ అమెరికన్ రైటర్. ఆయనకి వినాయకుడు అంటే చాలా ఇష్టం. సో ఇండియాకు వచ్చినప్పుడు హీ వెంట్ టు ఆల్ ద వినాయక టెంపుల్స్. మనకి ఉన్న 8 వినాయక టెంపుల్స్కి వెళ్ళారు అన్నమాట. సో హీ గిఫ్టెడ్ మీ దిస్. మా డాడీకి ఏ ఫోటో నచ్చినా అది ఫ్రేమ్ చేసి ఇవ్వడం ఆయనకు అలవాటు. ఇదిగో 2020 14-1 అది ఎప్పుడు తీశారో. టు మై లవ్లీ డాటర్ అండ్ లవ్లీయెస్ట్. ఎప్పుడు పాప కొంచెం ఎక్స్ట్రా చెప్తుంటారు ఆయన. This was a pencil painting that was gifted to me by a friend. Idi chudu nene 17 ellu appudu aa photo thin eyebrows. So next we shall go into our dining area. So నేను మీకోసం అని నీట్గా ఏం పెట్టలేదు, ఎప్పుడు ఇలాగే ఉంటుంది. డైనింగ్ టేబుల్ అంటే ఈ టేబుల్ మీద ఎన్టీ రామారావు గారు, శివాజీ గణేషన్ గారు, విష్ణువర్ధన్ గారు, ఎవ్రీ చీఫ్ మినిస్టర్ ఇన్ ద లాస్ట్ 20 ఇయర్స్ ఇదే. అండ్ మెనీ 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 మోర్ పీపుల్. నేను పేర్లు ఆల్ ద యాక్టర్స్, నేను పెద్దవాళ్ళ పేర్లు ఎందుకు చెప్పానంటే మనకు ఒక నాస్టాల్జియా క్రియేట్ అవుతుంది అని. సో సేమ్ టేబుల్, నేను డాడీ నాకు ఇల్లు ఇచ్చినప్పుడు కూడా కొత్త డైనింగ్ టేబుల్ కొనలేదు, ఒట్టి గ్లాస్ మార్చాను. బికాస్ దెర్ ఇస్ సో మచ్ హిస్టరీ ఇన్ దిస్ టేబుల్ అన్నమాట. అండ్ వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ అట్ దిస్ టేబుల్. ఇంకేం చూపించను ఇక్కడ. మా మమ్మీ, మై మామ్స్ ఫేవరెట్ ప్లేస్ ఇది. తను టీవీ సీరియల్స్ అన్నీ ఇక్కడే చూసుకుంటుంది అన్నమాట. అండ్ ఇవి ఉన్నాయి కదా గందరగోళంగా, ఇవన్నీ నా టీ సెలెక్షన్స్. సో ఇట్స్ ఇది చూడు, రోజ్ బడ్స్తో టీ. సో ఇది క్యామమైల్స్, లైక్ రకరకాల టీలు ఉంటాయి. ఇదిగో లెట్ మీ ఓపెన్ దిస్. ఇది బ్లూమింగ్ టీ. ఈ టీ ఎలా చేయాలి, ఏమవుతుందా ఈ టీని చూపిస్తా. ఓకే బట్ నా పూజ రూమ్ రండి. నాకు సింపుల్గా ఇవన్నీ నేను, ఇదిగో నేను కైలాష్ వెళ్ళినప్పుడు ఇది నా బ్యాక్ ప్యాక్లో 2 సార్లు వచ్చారు. ఇది బత్తనేయ కోన. మా నాన్నగారు ఈ దేవుడు వరం వల్లే పుట్టారు. బత్తనేయ కోన అని మా ఊరి దగ్గర ఉంటుంది, ఏర్పేట దగ్గర. సో భక్తవత్సలం నాయుడు అన్న పేరు ఈ దేవుడి దగ్గర నుంచి వచ్చింది అన్నమాట. ఇది మా అత్తగారు ఇచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడు. ఇది ఓల్డెన్ డేస్ టైప్లో ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ సాయిబాబా ఉండాలి, వెంకటేశ్వర స్వామిది, రోజు సుప్రభాతం దీంట్లో నుంచే వస్తుంది. అండ్ యా, దిస్ ఇస్ మై పూజ రూమ్. నాకు శ్రీచక్రం కూడా ఎవరో ఇచ్చారు. సో రోజు శ్రీచక్రానికి కూడా పూజ చేస్తామన్నమాట. ఇట్స్ వెరీ 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 పవర్ఫుల్ తెలుసా. ఓ మేకప్, ఇట్స్ ఓకే. అండ్ చాలామంది అంటారు ఇంత జాగ్రత్తగా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉండాలి, శ్రీచక్రం ఉన్నప్పుడు ఇలాంటి పూజలు చేయాలి అని. ఎస్, ఎందుకు చేయాలి అంటే ఆ శ్రీచక్రం అనే యంత్రానికి చాలా వైబ్రేషన్ ఉంటుందన్నమాట. ఆ వైబ్రేషన్ని లైవ్గా ఉంచడానికి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అ సర్టన్ వే. మీరు ఏదో తెచ్చేసి ఇంట్లో పెట్టేసుకోవడం కాదు. ఓకే ఓకే, డేంజరస్ ప్లేస్ చూపిస్తాను రండి. నా ప్యాంట్రీ ఇది డర్టీగా ఉందంటే చంపేస్తాను ఇప్పుడు ఇక్కడ జనాలు. ఓ నాట్ బ్యాడ్. సో ఎవ్రీథింగ్ ఇస్ స్టాక్డ్ ప్రాపర్లీ. ఎన్ని గిన్నెలు ఉన్నాయి చూడు, నాకే తెలియదు అన్ని ఉన్నాయి. అండ్ నాకు ఐ లైక్ పుట్టింగ్ పిక్చర్స్ టుగెదర్, మెమరీస్, ఫోటోస్ ఎన్నున్నా సరిపో. పేపర్లో వచ్చినటువన్నీ నేను చూస్తే మటుకు అన్నీ కట్ చేసి పెడతా. తాప్సీ చూడు ఇక్కడ ఎలా ఉందో. దిస్ వాజ్ అబౌట్ ఐ డోంట్ నో 10 ఇయర్స్ అగో ఐ థింక్.
ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో పాప గురించి రాసినప్పుడు, చిన్ని బేబీ. సో నేను ఉప్స్ దీన్ని వేస్తాను. ఓకే, ఇది తీసానా? ఇదిగో ఇది ఎలా ఉందా? టీ లోపలేసానా? వేడి నీళ్ళు పోసానా? నేను కిచెన్ టోర్ అయ్యేలోపు మీరు చూద్దరు కానీ అది ఎలా మారుతుందో. ఈ డైనింగ్ టేబుల్ కానీ ఈ ఈ రూమ్ కానీ ఇలా ఉండేది కాదు ఇంతకుముందు. మొత్తం మార్చేసాను అనమాట నేను. ఒక 6 ఇయర్స్గో ఈ ఇంట్లోపలికి మూవ్ అయింది. ఆ ఒక పెయింటింగ్ యుఎస్ నుంచి తెచ్చుకున్నాను నేను, మిగిలింది అది ఒకటే నా ఇల్లు కాలిపోయినప్పుడు అక్కడ మొత్తం. అండ్ ఇవి ఏంటి అంటే నాకు పొడులు అంటే చాలా ఇష్టం అండి. అండ్ నేను గ్లాస్ జార్సే ఎక్కువ వాడతాను. నేను ఎక్కువ జ్యూస్ డయట్స్ అవి చేసినప్పుడు వాళ్ళు పంపించే డబ్బాలు అనమాట. ఇదిగో దీని మీద క్లెన్స్ హై అని రాసి ఉంటుంది, బట్ దీంట్లో గోంగూర పొడి, ఇది ఫ్లాక్స్ సీడ్స్ పొడి, ఇది మునగాకు పొడి, ఇది నల్లకారం. ఇలా నాకు చాలా ఇష్టం, రెగ్యులర్గా తెప్పించుకుంటూ ఉంటాను. ఎఫ్ఐఏ ఫుడ్స్ అని విజయవాడలో ఉంటారు, సో ఫోన్ చేసి అక్కడ చెప్తే ఫటాఫట్. అండ్ దెన్ ఇవన్నీ నా వైటమిన్స్ అన్నీ నీట్గా రాసి పెట్టుకుంటా, మండే వెన్స్డే ఫ్రైడే సాటర్డే అని. ఎంత రెగ్యులర్గా వేసుకుంటాను అనేది ఇది. ఇదిగో ఈవినింగ్ ప్రిమ్రోస్, ద వన్ అండ్ ఓన్లీ విమెన్, దిస్ ఇస్ వైటమిన్ ఈ, దిస్ ఇస్ అల్టిమేట్ ఒమేగా కాంప్లెక్స్, ఇది వైటమిన్ సి. సో థింగ్స్ దట్ యూ నీడ్. నాకు ఏదైనా జ్వరం వస్తే ఐ లైక్ టు యూజ్ ఓన్లీ వైటమిన్స్. పాపకు కూడా టమి పెయిన్ కానీ నాకు రెగ్యులర్ మందులు వాడడం ఇష్టం ఉండదు. సో ఏది తెరిచినా యూ విల్ ఓన్లీ ఫైండ్ వైటమిన్స్, వైటమిన్స్ అండ్ మోర్ వైటమిన్స్. అండ్ నాకు డిజర్ట్స్ అవి ఈ కొబ్బరి చిప్పలు ఇవ్వడం ఇష్టం. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బౌల్స్ చేసిన, ఇట్ జస్ట్ లుక్స్ ఆర్గానిక్ అండ్ నైస్. కిచెన్లో వంట వండుతున్నారు, సీక్రెట్గా వెళ్దాం, ఎంత క్లీన్గా పెట్టుకున్నారో చూద్దాం. బట్ హే, నా టీ రెడీ. అది చూసావా ఎలా పెరిగింది, ఎలా పువ్వులాగా అయిందో. ఇది ఎందు కదా, ఇది మ్యాజిక్ చూపిస్తా. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టీ పాట్స్. ఇలా పెడితే చాలు, తరా మై టీ ఈజ్ రెడీ. ఆహ్, ఐ లవ్ దీస్ ఫ్లేవర్స్. ఆల్రైట్, లెట్స్ గో ఇన్ టు ద కిచెన్. ఆది లక్ష్మమ్మ, సరితా కమిన్. నా ఇంట్లో ఎందుకు ఇన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయని అడగమాకండి. ఇదిగో దిస్ ఇస్ అనదర్ కూలర్. బికాజ్ ఏ నిమిషం 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా మా ఇంట్లో ఫుడ్ లేదని ఎప్పుడైనా చెప్పామా ఆదిలక్ష్మి? మా ఆదిలక్ష్మి అద్భుతమైన రోట్ పచ్చళ్ళు చేస్తుంది తన సరిత. సో ఇంత క్లీన్గా ఉంచారేంటి, మేము వస్తున్నాం అని తెలిసిందా ఏంటి మీకు? ఓ, అయిపోయింది కదా వంట. ఈరోజు వంట ఏంటో చూద్దాం. ఇది నా వంట, మిస్ లక్ష్మీ మంచు క్లాసికల్ గ్రిల్డ్ చికెన్. ఎనర్జీ 662, ప్రోటీన్ 50 గ్రామ్స్, నెట్ కార్బ్స్, గుడ్ ఫ్యాట్స్. సో ఇది లంచ్, నేను తినేది ఇది ఒకటే ఈ డబ్బానే. బట్ ఇంట్లో ఉండే వాళ్ళ కోసం గుడ్డు చూస్తారా, గుడ్డు. నీ పచ్చడి ఎక్కడ లక్ష్మి? రసం మీదా? ఇదిగో మా ఇంట్లో రోటు పచ్చళ్ళకే రోజు, ఇది మిక్సీలో వేసేది కాదు, నాకు చేత్తో రుబ్బాలన్నమాట. నా ఫేవరెట్, ఫస్ట్ ముద్దాలు వెళ్ళాలి. ఐ మీన్ నేను తినట్లేదు అనుకోండి, ఇదే తింటున్నాను. అయినా కూడా నా ఇంట్లో అదే వండాలి. ఇవి పాప కోసం వండినటువి, పాలు పోసి బీరకాయ కూర, గుడ్డు, బీరకాయ, రసం, పప్పుల్స్. నాకు చాలా ఇష్టం పప్పుల్స్. ఏదైనా పప్పు తిక్కగా కాకుండా పల్సుగా తింటే ఇట్ ఇస్, యూఆర్ నాట్ టేకింగ్ సో మచ్ ఆఫ్ గ్రెయిన్. ఇది రైస్, నేను ఉండుంటే నాకు బ్రౌన్ రైస్ ఉండుండేది. బట్
యా, ఇక్కడో ఫ్రిడ్జ్, ఇక్కడో ఫ్రిడ్జ్, అక్కడో ఫ్రిడ్జ్, థియేటర్ రూమ్లో ఇంకో ఫ్రిడ్జ్. ఈ రూమ్లోకి నేను నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎక్కడ హ్యాంగ్ అవుట్ చేస్తామంటే ఇదే. నా ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ అని ఫోటోలు, హ్యాష్ ట్యాగ్ రెడ్ రూమ్ అని ఉంటుంది కదా, దిస్ ఇస్ ఇట్స్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ రూమ్స్ ఇన్ ద హౌస్ అండ్ నా థియేటర్, నా ప్రొజెక్షన్ అక్కడ. అండ్ ఐ లైక్ ద రెడ్ కాన్సెప్ట్, ఎందుకంటే రెడ్ రిప్రజెంట్స్ ప్యాషన్, వైల్డ్, ఇట్ దిస్ సమ్ వైబ్రెన్సీ టు ఇట్. రెడ్ అనే కలర్ సోబర్, సింపుల్గా ఉండదు. సో ఐ లవ్ దట్ రెడ్. ఈ రూమ్లోకి మార్నింగ్ టు నైట్ మేము స్టోరీ డిస్కషన్కి వచ్చామంటే పొద్దున తెలీదు, రాత్రి ఎప్పుడు పొద్దున వస్తే రాత్రి ఎప్పుడైందో తెలీదు. సో దిస్ ఇస్ అ గ్రేట్ రూమ్ ఫర్ నాట్ టు బీ డిస్టర్బ్డ్ అనమాట. నా సినిమాలన్నీ ఇక్కడే చూస్తుంటా. దిస్ ఇస్ మై హోమ్ ఆఫీస్ అనమాట. నేను ఒక మంచి కోట్ ఒకటి చదువుతాను, విచ్ ఐ లవ్. యు ఆర్ నాట్ యువర్ బాడీ, యువర్ బాడీ ఇస్ నాట్ యూ. You are not the doer. You are not the enjoyer. You are pure awareness, the witness of all things. You are without expectation, free. Wherever you go, be happy. Mantra to life. And ivanni ikkada undetu anni, look at this blue Gandhi. నేను గోవా మ్యూజియంలో కొన్నా, కూడా కూల్ లుకింగ్ గాంధీ కదా. సో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ దగ్గర పెట్టుకున్నాను ఆయన్ని. ఇవన్నీ ఆర్ అవార్డ్స్ దట్ ఐ వాన్ ఆల్ దీస్. అండ్ దెన్ ఇవి నా పుస్తకాలు. డివిడీలు ఎందుకు ఉంచుకున్నానో తెలియదు కానీ, కానీ ఉన్నాయి డివిడీస్ కలెక్షన్ అన్నీ. అలా ఉంచేస్తానేమో, జస్ట్ ఫర్ మెమరీస్ సేక్. సో నేను కథలు వినేది ఎవరైనా వచ్చేటప్పుడు ఇక్కడ. అండ్ నేను హోంవర్క్అవుట్ వీడియోస్ చేస్తుంటాను చూడండి, అవన్నీ. ఐ హ్యావ్ మై కొన్ని ఎక్విప్మెంట్ హియర్ అండ్ దెన్ కొన్ని బయట. బట్ వెన్ ఐ డూ మై అష్టాంగ యోగా, నేను ప్రాక్టీస్ మర్చిపోకుండా ఈ పెద్ద బోర్డ్ నేనే చేయించుకున్నా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ బోర్డ్. మై మోస్ట్ డిఫికల్ట్ ఎక్కడ తెలుసా? ఇక్కడికి వచ్చేసరికి దీస్ ఆసనాస్, ఇవి కర్ణపిదాసన, ఉర్ధవ పద్మాసన, పిండాసన, మత్స్యాసన, ఉత్తన పద్మాసన. ఉత్తన పద్మాసన ఇస్ ఓకే. ఈ ఈ ఈ సిక్స్లో కష్టం నాకు. అండ్ ఈ నాలుగు, ఇది చూడడానికి ఈజీగా ఉంది కానీ టు హోల్డ్ యువర్ లెగ్ అండ్ యువర్ హ్యాండ్ లైక్ దాట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. మిగతావి ఐమ్ ఓకే. ఓకే, నాట్ యెట్ అమేజింగ్, బట్ ఓకే. నేను నా టేబుల్లో కూర్చున్నప్పుడు, నా బాబా నన్ను చూస్తూ ఉండాలి, సీయింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అండ్ దట్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. కమ్ ఆన్, ఇంకా పైకి వెళ్దాం. Come on, now we shall go upstairs. Chanti, ala daankok baitikra. Itra, ma chantin chusukondi. Ekkadaina kanipiste na kosam oka debba yendi. Nenu college ki yellinappudu thane dimpadu. Enni samvatsaralu nenu chestunna chanti? Nee ishtam vachinattu pencheskoo maaku. So Hyderabad lone undevadu anamata. Mem Chennai nunchi shift ainappudu kuda Chanti was the main manager. అండ్ నన్ను కాలేజీలో దింపడాలు, మా డాడీకి అన్ని కంప్లైంట్స్ ఇవ్వడాలు, నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్తే చెప్పడాలు, అన్నీ చంటి ఈ చంటియే చేసేవాడు. చాలా ట్రబుల్ ఐ గాట్ ఇన్ టు బికాస్ ఆఫ్ హిమ్. బట్ టుడే ఇప్పుడు పాపను కూడా తనే స్కూల్లో దింపుతాడు తెలుసా. నిన్ను కనిపించడం ఆలస్యం, తల ఒక ఏటేస్తారు ఉండు చంటి నీకు. ఈ వన్ ఆఫ్ మై ఫ్యాన్ మూడు పెయింటింగ్స్ ఇచ్చారు ఆయన గుండెల్లో గోదావరి నచ్చినప్పుడు. ఐ వాజ్ షాక్డ్, ఈ రియల్ లైఫ్ పెయింటింగ్స్ ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి. నాకు సిగ్గు, అందుకే నా ఫోటోలన్నీ పైన పెట్టుకుంటాను ఎక్కువ. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పెయింటింగ్స్, అనదర్ హైదరాబాద్ ఆర్టిస్ట్ సచిన్ జల్ తారే అని. కింద వినాయకుడు చూశారు కదా,
సేమ్ వినాయకుడు ఇన్ తెలుగు హియర్. దిస్ యూస్ టు బీ అ స్టడీ టేబుల్. చిన్నప్పుడు మా డాడీ చేయించారు ఇది. అండ్ ఇది ఒకసారి విష్ణు నేను ఇంట్లో ఉన్నప్పుడు తెలియకుండా తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. చిన్నప్పుడు ఏదో ఎక్స్చేంజ్ చేస్తాం కదా, 6 మంత్స్ నువ్వు, 6 మంత్స్ నేను, 6 మంత్స్ నువ్వు, 6 మంత్స్ నేను అని. ఇది యాక్చువల్లీ నాది. సో చిన్నప్పుడు మేము చాలా ఫైట్స్ దీనివల్ల, ఇది నాట్ స్టడీ టేబుల్, నా స్టడీ టేబుల్. ఇది స్టడీ టేబుల్ ఎలా అంటే ఇట్ పుల్స్ అవుట్ లైక్ దిస్, నువ్వు పుస్తకాలు ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కూర్చొని రాసుకునేటట్టు ఉండేదన్నమాట. సో నౌ ఐ జాగ్రత్తగా పైన పెట్టుకున్నాను. సో బట్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఎయిర్ లూమ్స్ లైక్. అండ్ దిస్ ఇస్ పాపాస్ రూమ్. హాయ్ నవా, ఇది పాప రూమ్. ఈ ఒక్క దగ్గర అవర్స్ టుగెదర్ షీల్ స్పెండ్ అన్నమాట. స్టోరీస్ 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 చేసుకుంటూ ఇవన్నీ తన పుస్తకాలు, తన నాకు అన్నీ బయటికి కనిపించకూడదు, ఆర్గనైజ్డ్గా ఉండాలి. అండ్ ఇది దిస్ ఇస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. నేను ఐకియాలో కొన్నాను దిస్ హోల్ సెటప్ అండ్ దీస్ డ్రాయర్స్ బికాజ్ చూడు, పెన్లు, పెన్సిల్స్, గమ్మీజు, తనకి వాటర్ బలూన్స్ అంటే ఇష్టం. సో ఇది మొత్తం ఒట్టి వాటర్ బలూన్సే ఉన్నాయి. ఇది మేడం గారు బయటికి వెళ్ళేదానికి వేసుకునే బట్టలు మాత్రమే, రోజువారి బట్టలు కాదు. రండి. శశి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఇది పాప క్లాజెట్. నాకు ఇవి ప్యాంట్లు, టీషర్ట్స్, ఇవి మామూలు డ్రెస్సెస్, ఇవి నైట్ క్లోత్స్. ఇవి ఇంకా బట్టలు, మేడం గారి షూస్. ఎప్పుడు ఇలా కొనమాకండి పిల్లలకి షూస్. 4 జతలు బోల్డ్ ఎక్కువ, 1 జత ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ దే గ్రో అవుట్ ఆఫ్ దెమ్ టూ క్విక్లీ. నాకున్నది ఒక అమ్మాయి కాబట్టి అన్నీ తనకి ఓవర్గా స్పాయిల్ చేస్తాను నేను, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్. అండ్ నేను కూడా రియల్గా స్పాయిల్ చేయను. నేను కొనేది 1 జత అయితే మా అత్తగారు మామగారు కొంటారు, మా ఆంటీ కొని పంపిస్తారు. విన్నీ అయితే బోల్డ్ అని పంపిస్తానే ఉంటుంది. తనకి ఆరివివి ఉన్నారు కదా, వాళ్ళకి చిన్నవైనటువన్నీ నాకే వచ్చేస్తాయి. సో అందుకే అన్నీ ఉంటాయి అన్ని బట్టలు. ఇది నా బెడ్రూమ్. నా బెడ్రూమ్ చూపించాలా వద్దా, క్విక్ టూర్ ఇస్తాను బికాజ్ ఐ వాంట్ టు కీప్ సమ్ థింగ్స్ ప్రైవేట్. వెల్కమ్ to my haven. Okay, so this is my bedroom. Only a quick show. Come on, come on, come on, come on. నేను రోజు రెడీ అయ్యేది ఇక్కడ షూటింగ్ లేనప్పుడు. ఇది నేను ఎనీ టైం ఎలా అయినా వేసుకునేటట్టు పెట్టున్నాను బికాజ్ రోజు ఒకేలాగా తయారవ్వను కాబట్టి నేను. దీస్ ఆర్ ఆల్ మై జాకెట్స్, వైట్ షర్ట్స్ అండ్ నేను ట్రెడిషనల్ ఇండియన్. నాకు లేబులింగ్ చాలా ఇష్టం. Shirts and blouses, Indian casual. ఇలా పెడితే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఐల్ షో యూ మై డ్రోర్. ఐఎమ్ అ బిగ్ క్వీన్ ఆఫ్ జిప్ లాక్ బ్యాగ్స్ అండ్ కనిపించాలన్నీ. సో లేయర్స్ లేయర్స్ ఉంటాయి, ప్రతి డ్రా అలాగే ఉంటుంది. ఎక్కువైపోయింది పదండి ఇంకా. ఇది నా స్టీమ్ ఐరన్. Shoes, workout shoes, workout shoes, workout shoes, more workout shoes. So ivanni shoes e ivi matku nen mon America ki vellinappudu techukunnattu lenaatu techukunna. So this is my most favorite room. Meer idu 100 saal chusuntaru but malli meer adigaru kaabatti. నా లైఫ్లో ఎవరైనా అనుకుంటారు ఒక ఇల్లు కడితే నేను సాధించినట్టు, ఒక కారు కొనుక్కుంటే నేను ఇన్ని డబ్బులు సంపాదిస్తే ఎక్కువ, లైక్ యు నో యు హ్యావ్ అ గోల్. నా గోల్ ఏంటి తెలుసా, నాకు
హస్తాలు చేయడం ఇష్టం ఉండదు, లైక్ నేనే చేయడం ఇష్టం ఉండదు. సో వెన్ ఐ గాట్ దిస్ హెయిర్ వాషింగ్ మిషన్, లైక్ చైర్ అండ్ దిస్ వాష్ బేసిన్, నేను నాకు ఐవ్ అరైవ్డ్, ఐఎమ్ అ సూపర్ స్టార్ అన్న ఫీలింగ్ నాకు దీనివల్ల వచ్చింది. సో అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఇస్ అ క్లాజెట్. ఇవేంటి తెలుసా, మై స్టైల్ ఇస్ పుట్ టుగెదర్. నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలనుకో, ఈ డ్రెస్ అయినా ఈ డ్రెస్ అయినా ఈ నగతో వేసేసుకోవచ్చు అని. ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ అవుట్ఫిట్స్ ఇక్కడ ఉండేటివన్నీ దే హ్యావ్ బిన్ ఆల్రెడీ ప్రీసెట్. సో నేను ఆలోచించకుండా టక్కన వెళ్ళి వేసుకొని బయటకు వెళ్ళేటట్టు. బికాజ్ హాఫ్ ద టైమ్ నేను ఒక ఈవెంట్ నుంచి ఇంకో ఈవెంట్కి సడన్గా డాడీ పిలుస్తారు, సడన్ ఐ హ్యావ్ లైక్ ఇమీడియట్ పుల్ అండ్ పుష్ ప్లేసెస్ టు గో టు. సో ఐ వాంట్ టు హ్యావ్ కొన్ని ప్రిపేర్డ్ క్లోత్స్ అన్నమాట. ఓకే గర్ల్స్, ఆర్ యు రెడీ? యా, యు గోన్ బి సో హ్యాపీ ఆర్ ఇస్ వెరీ జెలస్. ఎవ్రీ కైండ్ ఆఫ్ బ్యాగ్ దట్ యు కెన్ ఇమాజిన్. ఇది నేను లూయి విటాన్లో కొనుక్కున్నాను కానీ వాడిందే లేదు ఒకసారి కూడా. బట్ అన్నీ కలిపేసి కలిపేసి కలిసేసి ఉంటాయి. బట్ దీస్ ఆర్ ఆల్ మై బ్యాగ్స్. ఇలా ఒక 10 కబర్డ్స్ కావాలి నాకు. ఒరే లోలా, నవాబ్, ఓయ్ ఇరిటేట్ చేస్తున్నావు మళ్ళీ నువ్వు. అది చూడు లోలా ఎలా ఇరిటేట్ చేస్తావు నవాబ్ని. లోలా చిన్నది కానీ నవాబ్ భయపడతాడు. దీస్ ఆర్ మై హ్యాట్స్. ఇది యాక్చువల్ ఒరిజినల్ 1940s. నేను చూద్దకు ట్యాగ్ కూడా తీయలేదు ఇంకా. చూడు $120 పెట్టుకున్నా. ఎందుకు కొంటాను ఇవన్నీ, వేసింది లేదు ఏమీ లేదు. Maybe my daughter will find a use for it. Oche madan mamansa waiting na kosam ready avadaniki anduke sagam juttu pettindi. Idi papaki school room laga chesan anamata. Online classes nen evvatledu, only homeschooling. So taniki bedroom lo aa atmosphere undakoddu kabatti I've created this room. And ivanni thana paintings, art center and petti, different ways and different kinds of learning that she does. These are stages of life. And this is her reading room. So meer ekkada chuste nen nak labeling ishtam kabatte ekkada varthe akkada labels untai. But this is her reading room. And pine ninche meeku okati chupistanu randi. Asli curtains unchukoddu enduku pettanante inka pakkintollu edrintollu kanipistam atu itu nadichetappudu ani. Aa maavadu chettu undu kadu, ma daddy illu kattaka mundu kattetappudu pettukunnaru anamata, I mean naataru anamata aa chettuni. So every year beautiful sweet yummy mangoes ostaya chetlo, and ee garden motto nen chesinde, prati chettu nen pettichukunde. Akkada unna chettu intundedi, aa kundilanni nenu okke oka atan chestadu Pondicherry lo, atan degara sizes ichi na koltalu ichi teppichukunna pots avi. ఇక్కడ కూడా దొరుకుతాయి బట్ అవి డూప్లికేట్స్. ఒరిజినల్ పార్ట్స్ పాండిచ్చేరి నుంచి రావాలి. ఓకే, సో దిస్ ఇస్ ద టూర్ ఆఫ్ మై హౌస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చెయ్యాలో మీరే సజెషన్స్ ఇస్తే నేను చేస్తాను. అదే ఈ హౌస్ ఇల్లు చూపించమని 90 మంది అడిగారు. ఒక 90 డిఫరెంట్ ఐడియాస్ ఇవ్వచ్చు కదా. But I hope you enjoyed the tour of my house. Until next time, I love you all.